హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అన్ని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టుకొని మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కుదిరితే నా వీడియోస్ని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే నేనైతే మీకు ఈరోజు 3 యూనివర్సిటీలను చూపించబోతున్నానండి. యాక్చువల్గా సబ్వరం ఎడ్యుకేషన్ హబ్ అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. దాని గురించే నేనైతే వ్లాగ్ చేద్దామని వెళ్ళాను. కానీ వర్షం వెంటాడుతూనే ఉంది. ఈ వ్లాగ్ చేద్దాం ఎప్పుడైనా వర్షాలు తడుస్తున్నాను. సో ఈసారి ఎలా అయినా చేద్దామని చెప్పేసి వర్షాలు తడుచుకుంటేనే చేద్దామని చెప్పి ఈ వ్లాగ్ని దాన్ని కంప్లీట్ చేశాను. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ 10 o'clock ఈ వ్లాగ్ మీరు చూడాలి. కానీ నా హెల్త్ కండిషన్ కొంచెం బాగోలేదు, అందువల్లే ఈరోజు నైట్ 10 o'clock అప్డేట్ చేస్తున్నాను. ఈరోజు ఈవినింగ్ 4 o'clockకి నేనైతే బయటకు వెళ్దాం డిసైడ్ అయ్యాండి. సో ఇలా బయటకు వెళ్ళాను, అలా పెద్ద వర్షం పడింది. 5 వరకు పడుతూనే ఉందండి. 5 o'clockకి చిన్న చిన్న చినుకులు పడుతుందని చెప్పేసి అలా స్టార్ట్ అయ్యాను, ముందుకు వెళ్ళాను. ఆ చిన్న చిన్న చినుకులు ఆగలేదు, అలా కొంచెం తడిపోయానండి. సో అయినా నేను వ్లాగ్ చేద్దాను వెళ్ళానండి. సో సబ్వరం అయితే నేను రీచ్ అయ్యాను. సబ్వరంలో అనకాపల్లి చోడవరం జంక్షన్ ఉంటుందండి. ఆ జంక్షన్ దగ్గర నుంచి మనం చోడవరం వెళ్ళాలి. అప్పుడు మనకి ఆ ఎడ్యుకేషనల్ హబ్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ మనకైతే కనబడతాయండి. మనకి ఫస్ట్ కనబడేది లా యూనివర్సిటీ అండి. దాని తర్వాత మనకు కనిపించేది ఒక పాలిటెక్నిక్ కాలేజ్. దాని తర్వాత మనకి పెట్రోల్ యూనివర్సిటీ, ఇంకోటి మారిటైమ్ యూనివర్సిటీ ఉంటాయండి. సో వర్షపు నీటిలో అలా హాయ్ చెప్పాయండి మీకు, ఇప్పుడే చూసారు కదా. సో జంక్షన్ వచ్చాక మీకైతే చెప్తాండి ఎలా వెళ్ళాలో. మనమైతే జంక్షన్ దగ్గరకు వచ్చామండి, చూశారు కదా. అలా లారీ వెళ్తుంది కదా, అటువైపు వెళ్తే మనం అనకాపల్లి వెళ్తాం. కారు వెళ్తుంది చూసారా, అటువైపు వెళ్తే చోడవరం వెళ్తామండి. సో ఇప్పుడు మనం చోడవరం వైపు వెళ్దామండి. నేనైతే స్టార్ట్ అవుతున్నాను. సో రూట్ మీరు కూడా చూడండి. వర్షం పడింది కదండి, ఆ వర్షం వల్ల మొత్తం ఆ రోడ్ అంతా వాటర్తో నిండిపోయిందండి. కొంచెం ముందుకెళ్తే ఇంకా వాటర్ ఉంటుంది. ఆ ముందు చూసారా, రోడ్ అంతా వాటర్ ఉంది. ఇటువంటి దారి చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి, ఎందుకంటే పాట్హోల్స్ ఏమైనా ఉంటే కింద పడిపోతాం. మన ముందుకు వెళ్తుంటే మనకైతే ఇక్కడ గొట్టివాడ అనే ఊరు వస్తుందండి. ఆ ఊరు నుంచి ఒక 500 meters ముందుకు వెళ్ళామంటే మనకి లా యూనివర్సిటీ వస్తుందండి. మీకైతే నేను లా యూనివర్సిటీని వేరే రూట్లో చూపిస్తాను. అండ్ ఇంకా అక్కడ నుంచి మీరు మెయిన్ రూట్కి ఎలా రావాలో కూడా చూపిస్తా అండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి మనం చూస్తే మనకు DSNLU కనబడుతుందండి. DSNLU అంటే దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ అండి. తెలుగులో వచ్చేసి దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం అండి. అయితే ఈ కాలేజీలో ఎవరైనా అడ్మిషన్ చేసుకోవాలనుకుంటే 10 గంటల నుంచి 4 గంటలలోపు ఆ యూనివర్సిటీకి వెళ్తే మీకైతే అడ్మిషన్ ఎలా దొరుకుతుందో అండ్ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటో అక్కడ లెక్చరర్స్ చెప్తారనమాట. నేనైతే అడ్మిషన్ ప్రాసెస్ కనుక్కొని చెప్దాం అనుకున్నానండి, కానీ నేను వెళ్ళేసరికి ఎవరూ లేరనమాట. సో అందుకని చెప్పేసి చెప్పలేకపోతున్నాను. కానీ మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా అడ్మిషన్ ప్రాసెస్ తెలుసుకోవచ్చు అండి. అయితే నేను మీకు ఇప్పుడు అక్కడ నుంచి వెనక్కి వెళ్ళాలో చూపిస్తా అండి. అండ్ ఇది ఎంట్రన్స్ కాదండి, మెయిన్ ఎంట్రన్స్ వేరే ఉంది. జస్ట్ మీకు కాలేజ్ చూపిద్దామని చెప్పేసి నేను ఈ రూట్లోకి వచ్చానమాట. మీరు మామూలుగా కాలేజ్ చూడండి, ఇలా రావచ్చు. అండ్ సైడ్ మనం చూస్తే బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చూసారా, ఆ సైడ్ లెఫ్ట్ సైడ్లో మీకు బిల్డింగ్ చూపి వైట్ కలర్ బిల్డింగ్ చూపించాం కదా, అవి కూడా ఏంటబ్బా అని చూద్దాం వెళ్ళాను. అంతే, అవి నార్మల్ బిల్డింగ్స్ ఏంటండి, ఏం ఆ బిల్డింగ్స్ ఎవరేం చెప్పలేదు. మనం స్ట్రైట్గా వెళ్ళిపోయి లెఫ్ట్ తీసుకుంటే మెయిన్ రోడ్కి వెళ్ళిపోతామండి. అంటే మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్ళిపోతే, సెకండ్ రైట్ తీసుకుంటే
మనం ఉన్న ప్లేస్కి వెళ్తాం అన్నమాట. సో మనకు ముందు కనబడుతుంది కదండి, అదే మెయిన్ రోడ్ అండి. సో మనం మెయిన్ రోడ్కి వచ్చాం. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుని ముందుకు వెళ్ళాం అనుకోండి, మనం ఆ యూనివర్సిటీకి వెళ్తాం. రైట్కి వెళ్తే సబ్బరం వెళ్తామండి. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి మెయిన్ ఎంట్రన్స్ కనబడుతుంది అన్నమాట. అది పెద్ద యూనివర్సిటీ కాబట్టి మనకి మంచి ఎంట్రన్స్ అయితే ఉంటుంది. సో మీకు ఖచ్చితంగా ఎంట్రన్స్ చూపిస్తాను. సో ఇదిగోండి ఆ ఎంట్రన్స్కి అయితే వచ్చాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా రాసిందండి, దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ అని రాసిందండి. హిందీలో రాసింది, తెలుగులో రాసింది, ఇంకా ఇంగ్లీష్లో కూడా రాసిందండి. బోర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఎవరికైనా లా యూనివర్సిటీ ఉందో లేదో తెలుసుకోకపోతే నా వీడియోస్ తెలుసుకుంటే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఎందుకంటే లా చదువుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో మనం ఇంకా ముందుకు వెళ్తే మనకి మెయిన్ ఎంట్రెస్ కనబడుతుందండి. సో అక్కడి దాకా వెళ్ళి వెనక్కి వెళ్ళిపోదాం. యూనివర్సిటీసే కాదండి, ఇంకా మనకు ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. లెన్స్ మీద ఏదో పడినట్టు ఉంది, సో దాన్ని క్లీన్ చేద్దాం, తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్కి అయితే వెళ్దామండి. సో మనం ముందుకు వెళ్తే మనకి పాలిటెక్నిక్ కాలేజ్ కనబడుతుందండి. ఆ లా యూనివర్సిటీ ఉంది కదా, అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే మనకి ఈ పాలిటెక్నిక్ కాలేజ్ కనబడుతుందండి. అక్కడ మనం ముందు చూసుకున్నట్టయితే బోర్డు ఉంది, కానీ బోర్డు అంతా చెరిగిపోయినట్టు ఉందండి. సో మీకోసం నేను ఇంకొక ఫోటో కూడా తీసాను, ఆ ఫోటో పెడతాను. సో ఆ ఫోటోలో చూద్దాం ఆ కాలేజ్ పేరు, ఆర్యభట్ట పాలిటెక్నిక్ కాలేజ్ అండి. సో అలా ముందుకు వెళ్ళి ఆ కాలేజ్ ఎలా ఉందో చూసేద్దామండి. సో నేనైతే ఆ రూట్ నుంచి లోపలికి వెళ్తున్నానండి. నాకైతే ఫస్ట్ కనిపించిన ఊరు లగ్గిసెట్టిపాలెం అండి. అక్కడ బోర్డులో సరిగ్గా క్లియర్గా లేదు, కానీ మీకోసం చెప్తున్నా, ఆ ఊరి పేరు అయితే లగ్గిసెట్టిపాలెం అండి. సో మీరైతే మ్యూజిక్తో అలా వ్యూస్ ఎంజాయ్ చేయండి, ఇంకొక ఊరు వచ్చాక మీకు ఊరి పేరు చెప్తాను. ఆ ముందు కనిపించేది ఐశ్వర్య గార్డెన్స్ అండి, ఆ బోర్డులో ఉంది. మనకి నెక్స్ట్ వచ్చే ఊరు గాలి భీమవరం అండి. ఈ ఊర్లోనే ఆ కాలేజ్ అయితే ఉందండి. మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి ఆ పాలిటెక్నిక్ కాలేజ్ కనబడుతుంది, చూసేద్దామండి. చూసారా ఆ కోడి ఎలా వచ్చిందో, నేనైతే కోడి ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నాను, కానీ జాగ్రత్త సేఫ్ అయిపోయింది, నేను సేఫ్ అయిపోయాను. ఆ కోడ్ చేస్తే మాత్రం మనల్ని వదులుతారా, కట్టారు అక్కడ. సో ఇక్కడైతే మనకి పాలిటెక్నిక్ కాలేజ్ కనబడుతుందండి, ఇదే అండి పాలిటెక్నిక్ కాలేజ్ ఎంట్రన్స్, ఆర్యభట్ట పాలిటెక్నిక్ కాలేజ్ అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆర్యభట్ట పాలిటెక్నిక్ కాలేజ్. ఈ కాలేజ్ ఎవరిని చదవాలి, ఈ వీడియో చూస్తే ఒక లైక్ వేసుకోండి, ఒక కామెంట్ పెట్టుకోండి. ఇక్కడ మెకానికల్ సివిల్ అని ఉందండి, ట్రిపుల్ఈ కూడా ఉంది. కింద ఏవో ఉన్నాయి, నేనైతే సరిగ్గా చూడలేదు. నాకైతే మెక్ సివిల్ ట్రిపుల్ఈ బాగా కనిపించాయి, అవే చెప్తున్నా మీకు. సో నేను తీసిన ఫొటోస్ అండి, నాకైతే మంచి మంచి సెంటర్స్ కనిపించాయి, చాలా ఎంజాయ్ చేశాను. తర్వాత మిగిలిన 2 యూనివర్సిటీస్ని చూసేద్దామండి. సో ఆరిపాక ఊరు కనిపిస్తుంది కదా, ఈ ఊరు నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే ఆ మర్రిచెట్లు ఉంది కదండి, అక్కడ నుంచి మనం రైట్కి ఒక వే ఉంటుంది. అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళామనుకోండి, మనకైతే మారిటైమ్ యూనివర్సిటీ, ఇంకా ఐఐపిఈ అండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోల్ అండ్ ఎనర్జీ. సో మనమైతే ఇంక వెళ్ళిపోదామండి. ఇదిగోండి ఇది సవ్వరం రోడ్ అండి, ఇదేమో చోడవరం రోడ్ అండి. ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఆ మారిటైమ్ యూనివర్సిటీ అనమాట. అక్కడ బోర్డు కూడా చూసారా, ఆ సైడ్ మనకి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనే బోర్డు కనిపిస్తుందండి. అంటే ఇది గ్రామ రోడ్స్ అండి, గ్రామానికి చెందిన రోడ్స్ అనమాట. సో ఈ టైప్స్ ఆఫ్ రోడ్స్ గురించి నేను వీడియో చేస్తాను, అది డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. సో ఇంకా మనం టైం ల్యాప్స్లో వెళ్ళిపోదామండి, బికాజ్ మామూలు బ్లాగ్లో అయితే చాలా టైం పెట్టేస్తుంది. సో టైం ల్యాప్స్లో అలా ముందుకు వెళ్ళిపోదాం, మీకు రూట్ కూడా ఒక ఐడియా ఉంటుంది.
మనమైతే వచ్చామండి ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీకి. ఇక్కడ నుంచి రైట్ తీసుకుని లోపలికి వెళ్తే ఆ మ్యారిటైమ్ యూనివర్సిటీ వస్తుంది. సో వెళ్ళిపోదామండి, ఆ ముందు కనిపిస్తుంది కదా అదే యూనివర్సిటీ అండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదేనండి ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ అండి. సో ముందు మన బోర్డు కనబడుతుంది. ఇది మెయిన్ యూనివర్సిటీ వచ్చేసి చెన్నైలో ఉందండి. నేను గూగుల్లో సెర్చ్ చేస్తున్నా, చెన్నైలో హెడ్ క్వార్టర్స్ని చూపించింది. సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఉందండి. ఇంకా మనం ఐఐపిఈ చూడాలనుకుంటే ముందుకు వెళ్ళాలండి. సో అది చూసాక మీరు షాక్ అవుతారు, ఎందుకంటే చూస్తారు కదా, చూడండి ఇదండి ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ. ఇక్కడ మనం చూసుకున్నట్టు ఇటువైపు అయితే వంగలు వెళ్తాం, అటువైపు ఆర్పాక్ రోడ్కి వెళ్తాం, తలగలపాలెంకి వెళ్తామండి. అలా ముందుకు వెళ్తే ఆ యూనివర్సిటీ వైపు వెళ్తే, సో మనం ఇప్పుడు వంగల వైపు వెళ్తున్నాం. వంగల్ దగ్గర ఈ ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ ఇంకా ఐఐపిఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ ఉన్నాయండి. ఐఐపిఈ మీకు చూపిస్తాను, షాక్ అవుతారు. అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందండి. నేను కూడా ఫస్ట్ షాక్ అయ్యాను, కట్టేస్తున్నాను అనుకున్నాను, కానీ చివరి ప్రహరీ గోడలు కడుతున్నారండి. కాలేజ్ కూడా కన్స్ట్రక్షన్ అవ్వలేదు, చూసేద్దాం. ఆయన కొంచెం ముందుకెళ్తే మనకు ఒక ఐడియా వస్తుంది, మీకు ఒక ఐడియా వస్తుంది ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయిందని చెప్పేసి. ఇక్కడ నుంచి వంగలి 1 కిలోమీటర్లు, వనమివాలి పాలెం 3 కిలోమీటర్లు అండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదేనండి ఐఐఈపి ఆర్ ఐఐపిఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోల్ అండ్ ఎనర్జీ. అది నేను యూనివర్సిటీ అని చెప్తున్నా అండి, కానీ అది యూనివర్సిటీ కాదు, ఆటోనమస్ అండి. సో ముందుగా నేను ఎప్పుడు ఎక్కడైనా యూనివర్సిటీ అని చెప్పనుంటే దానికి నేను సారీ చెప్తున్నాను. ఇది మొత్తం ఐఐపిఈ అండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోల్ అండ్ ఎనర్జీ. సో చూద్దాం గోండి, చుట్టూ ప్రహరీ కూడా కడుతున్నారు, ఏమీ కన్స్ట్రక్షన్ అయితే అవ్వలేదండి. సో టైం పడుతుందండి ఇది రావడానికి. పెట్రోల్ యూనివర్సిటీ అక్కడే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. సో ఈ చుట్టూ మనకి బౌండరీ వాళ్ళు కడుతున్నారు, మధ్యలో ఎటువంటి కన్స్ట్రక్షన్ అవ్వలేదండి. సో లోపలికి వెళ్ళి కూడా నేను వేస్ట్ అని చెప్పి వెళ్ళట్లేదు, మీకు బయట నుంచి చూపిస్తున్నాను అనమాట. అండ్ చీకటి పడింది, చూసరికి ఎలా తడిచిపోయాను. సో అందుకని చెప్పి నేను లోపలికి వెళ్ళట్లేదు, లోపల ఎటువంటి కన్స్ట్రక్షన్ అవ్వట్లేదు. మీరు ముందు చూసింది మ్యారిటైమ్ యూనివర్సిటీ అండి, అదొక సెంట్రల్ యూనివర్సిటీ అంట. సో దాని గురించి కూడా మీ డీటెయిల్స్ చెప్తాను. థ్యాంక్ యూ, కీప్ సపోర్టింగ్ మీ, కీప్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోల్ అండ్ ఎనర్జీ ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయిందో. ఇది చూపించడానికి నాకైతే నియర్లీ ఒక 1 hour 45 minutes పట్టిందండి. ఎందుకంటే నేను 4 o'clock స్టార్ట్ అయ్యాండి, 4 o'clock టు 5 o'clock వర్షం పడింది, తర్వాత 45 minutes ఇక్కడికి రావడానికి జర్నీ టైం పట్టింది. సో మీకు చూపించడానికి నేను ఇంత కష్టపడుతున్నాను, కానీ మీరు ఆ వీడియోస్ని షేర్ చేస్తున్నారో నాకైతే తెలియట్లేదు. సో మీరు చూసుకున్నట్లయితే నా పెట్రోల్ ఫ్యూల్ కూడా కొట్టుకుంటుందండి, బికాజ్ నేను పెట్రోల్ కూడా ఉందో లేదో చూసుకోకుండా లాక్ చేద్దామని వచ్చాను. బికాజ్ చాలామంది అడుగుతున్నారు సబ్వరంలో ఎడ్యుకేషన్ హబ్ అని చెప్పి అంటున్నారు, అందుకోసం లాక్ చేశాను. కానీ చూస్తా అండి, ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తాయి నేను చూస్తాను. అడిగారు కాబట్టి ఈ వ్లాగ్ నేను చేశాను అండి, చెప్పారు అంటే ఎడ్యుకేషన్ హబ్ అని చెప్పేసి. సో చూశాను యూనివర్సిటీస్ ఏమున్నాయి ఇక్కడ, నాకు నచ్చాయి, బికాజ్ తెలియని విషయాలు చెప్పడం నాకు కూడా ఇంట్రెస్టింగే. సో నేను కూడా చూస్తాను ఈ వీడియోకి మంచి మంచి రీచ్ వస్తుందో, మీరు నాకు అలా హెల్ప్ చేస్తారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎప్పుడు ఎలా హెల్ప్ చేస్తాను అండి. థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. నచ్చితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.